సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా ముందుకు ఎవరైనా వెళ్తున్నారు అంటే దానికి సంపూర్ణ కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో గురువు విశేషమైన బలంగా ఉండడం వలన ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తుంటా అన్నమాట ఆ గురువే మన శరీరంలో కూడా ఆ గురుతత్వాన్నే మన సాధన చేయాలి చేయాలి దానికి మంత్రమే విశేషమైన స్థితి అని అన్నారు ఎవరైతే ఈ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో చక్కగా గురువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎటువంటి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పటికీ శత్రు క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా వక్రంలో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా గురువు అనే గ్రహం మన తొమ్మిది గ్రహాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ మంత్ర సాధన చేసే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే అక్కడ నుండి ఆ మార్గం మారుస్తాడు వాడు మంత్ర సాధన చేయడం అది చాలా అద్భుతమైన స్థితిగా మనం చెప్తుంటాం జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఈ చైన్ ఇలా తిప్పుతున్నాను ఈ చైన్ ఇలా తిప్పుతున్నాను కళ్ళు ఇష్టం ఉండడం తిప్పుతున్నాను నవ్వుతూ మాట్లాడుతున్నాను ఇవన్నీ ఏంటంటే మనం ఈ అవస్థలో ఇవన్నీ చెప్తున్నాం కానీ శరీరంలో ఉన్న యంత్రం అది ఏం చేయాలో చేయనీక మనం అడ్డం కూడా పడుతుంటాం శరీరంలో ఒక యంత్రం ఉంది కదా గుండెకాయ కొట్టుకుంటుంది జీర్ణాశయంలో అన్నీ పనిచేస్తున్నాయి రక్తనాళాల నుండి రక్తం ప్రవేశిస్తుంది ప్రతి ఒక్క అవయము పనిచేస్తాం చక్కగా అంటే అవన్నీ పనిచేస్తున్నాం అంటే ఏదో ఒక సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది అవి పని చేస్తున్నప్పుడు అవి పని చేయనివ్వకుండా మనం మన సొంత యాక్షన్స్ అని మొదలు పెడుతుంటాం దాని ప్రభావం ఏంటవుతుందంటే వాటికి చేయాలనుకున్న పని స్థరిగా చేయకపోవడం వల్ల మన శరీరంలో ఉన్న తత్వం మారిపోతుంటుంది అంటే డాక్టర్లు కూడా అంటుంటారు ఉంటారు విశేషంగా రాత్రి పడుకున్న ట్యాబ్లెట్ వేసుకుని తెల్లవరసగా తగ్గిపోతుంది అంటారు కానీ అంటే మన నిద్రావస్థలో ఉన్నప్పుడు మన అనవసరమైన పనులు చేయం కాబట్టి శరీరం ఉన్న భాగాలన్నీ అవి చేయాలనుకు పని ఆ ఆరు గంటలు ప్రశాంతంగా చేసుకోగలుగుతాయి సర్వీసింగ్ అంటా చూస్తే చేసుకుంటుంటాయి అవి ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాయో నెల తెల్లవారేసరికి మనకు మళ్ళా అద్భుతంగా యాక్టివ్గా ఉండడానికి పనికి వస్తుంది అంటే చిన్నపిల్లలు చెప్తుంటాం ఉదయం లేవగానే పుస్తకం తీసి చదివితే బుర్రెక్కుతుందా అని అంటుంటారు కారణం ఏంటంటే శరీరం ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని మనం చక్కగా పనిచేసేటట్టుగా రాత్రంతా మనం రెస్ట్ తీసుకోవడం వల్ల సో ఇలాగా మన శరీరానికి మనమే శక్తి తెలియకుండా ఇస్తుంటాం పడుకునేటప్పుడు మనం చేసే ప్రక్రియ వలన మన లోపల ఉన్న భాగాలు ఏ విధంగా అయితే బలహీన పడిపోతుంటాయి ఒక్కొక్కసారి వాటిని కూడా సరైన పద్ధతిలో తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన శక్తి ఇవ్వడానికి మనం మంత్రమని సాధన చేస్తూ ఉండాలని చెప్తా అన్నమాట సో మంత్రానికి అంత విశేషమైన స్థితి ఉందని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నమాట అటువంటి మంత్రం మనం సాధన చేసేటప్పుడు ఏ వ్యక్తికి ఎటువంటి మంత్ర సాధన చేయాలనేది జ్యోతిష్ శాస్త్రంలో జాతకరీత్యా ఫలానా మంత్రం చేయాలని చెప్పి విశేషంగా లగ్నాతు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని లగ్నాతు సప్తమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని లగ్నాతు భాగ్యస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని దశమ దశమక్షేత్రం అంటే రాజ్యస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని లగ్నాతు వ్యయస్థానం లాభస్థానం ఇలాగే భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ భావం అయితే బలహీనపడి ఉందో జ్యోతిష్ శాస్త్రంలో ఆ భావాన్ని దృష్టిలో పెట్టుకుని యోగాన్ని ఇవ్వడానికి మనం చేసే మంత్రం ఏం చేయాలన్నది జ్యోతిష్ పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ప్రక్కన